విజయవాడలో భారీ వర్షం. ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తం. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. విశాఖలో ఎడతెరపి లేని వాన. ఇవాళ ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సెలవు. కలెక్టర్ ఆదేశాలతో డీఈఓ ప్రకటన. తెలంగాణపై అల్పపీడన ప్రభావం. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం. మీడియా ఎదుట నటి జత్వాని కంటతడి. గతంలో ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపణ. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్న నటి. వర్ల రామయ్యపై సజ్జల పరువు నష్టం దావా. జత్వాని కేసులో దుష్ప్రచారం చేశారని ఆరోపణ. ఓ మీడియా సంస్థకి నోటీసులు. జత్వానిని పోలీసులు వేధించారన్న చంద్రబాబు. గుడ్లవల్లేరు ఘటనపై సీఎం సీరియస్. ఎర్రచందనం స్మగ్లర్లకు హెచ్చరికలు. గుడ్లవల్లేరు హాస్టల్ కి సెలవులు. సీక్రెట్ కెమెరాలు దొరకలేదన్న పోలీసులు. కాలేజ్ దగ్గర వైసీపీ నేతల ఆందోళన. గుడ్లవల్లేరు ఘటన బాధాకరం. నూజివీడులో కలుషిత ఆహారం పెడుతున్నారు. విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్న జగన్. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ. కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు. ఓర్వకల్లులో పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. ఇవాళ పులివెందులకు జగన్. 3 రోజుల పాటు పర్యటన. కార్యకర్తలు నేతలతో సమావేశాలు. స్కిల్ యూనివర్సిటీ నమూనాల ప్రెజెంటేషన్ సచివాలయంలో పరిశీలించిన సీఎం రేవంత్. పలు మార్పులు సూచించిన ముఖ్యమంత్రి. తిరుమల తరహాలో యాదగిరి గుట్టకి బోర్డ్. 4th సిటీలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్. హైదరాబాద్ వెలుపల 1000 ఎకరాల్లో కొత్త జూపార్. గంజాయి సరఫరా ముఠా గుట్టురట్టు. జహీరాబాద్ లో 6 అరెస్ట్. 11 మొబైల్స్ నగదు స్వాధీనం. హైదరాబాద్ రామ్నగర్ లో కూల్చివేతలు. అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దన్న కేటీఆర్. నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద. 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత. 589 అడుగులకు చేరిన నీటి మట్టం. రాజమండ్రి కిడ్నాప్ కేసు సుఖాంతం. చేపల వ్యాపారి సంజయ్ సురక్షితం. అమలాపురం ఎర్రవంతెన దగ్గర కిడ్నాపర్ల అరెస్ట్. శంషాబాద్ లో బాలికల ఆందోళన. హాస్టల్ వార్డెన్ వేధింపులపై ఆవేదన. తమను బెదిరిస్తోందని ఆరోపణ. హీరోయిన్ సమంత ఆసక్తికర పోస్ట్. టాలీవుడ్ లోనూ కేరళ తరహా మహిళా కమిటీ వేయాలి. 2019లో కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్న నటి. సావర్కర్ను అవమానించి సారీ చెప్పలేదు. రాహుల్లో పశ్చాత్తాపం లేదు. శివాజీ విగ్రహం పడిపోవటంపై మోదీ ఆవేదన. వర్షాలు వరదలతో గుజరాత్ అల్లకల్లోలం. చెరువుల్ని తలపిస్తున్న ఊళ్లు. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం. పారా ఒలింపిక్స్ లో అదరగొట్టిన అమ్మాయిలు. ఒకే రోజు 3 భారతీయులకు పతకాలు. షూటింగ్ లో అవనికి గోల్డ్, మోనాకు కాంస్యం.